తూర్పు గోదావరి జిల్లా ప్రతిపాడు రౌతులపూడి మండలం ములగపూడిలో ప్రతిపాడు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి వలపుల రాజా ఏర్పాటు చేసిన జనచైతన్య యాత్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చిరరాజప్ప, చింతకాయల అయ్యన్న పాత్రుడు మరియు రాష్ట్ర తెలుగుదేశం మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నియోజకవర్గంలో 45 రోజుల పాటు జనచైతన్య యాత్రలు జరుగుతాయని తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 9 నెలల పాలనలో 9 రద్దులు, 9 మోసాలు, 9 భారాలతో నిరంకుశ పాలన కొనసాగిస్తోందని నాయకులు దుయ్యబట్టారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాల్సింది, మంచి ప్రభుత్వాలను ఎన్నుకోవాల్సింది, ప్రజలకు న్యాయం జరగాలనుకుంటే, ప్రజలకు కార్యక్రమాలు కావాలనుకుంటే ప్రజాస్వామ్యాన్ని ప్రజలే రక్షించుకోవాలి. ఏ విధంగా ప్రజాస్వామ్యాన్ని స్వార్థానికి వాడుకుంటున్నారో మన ఆయన పత్రిక చాలా విపులంగా అన్ని విషయాలు చెప్పారు. అవే చెప్పవలసినటువంటి అవసరం లేదు. ఈరోజు ప్రజల యొక్క బాధ్యత అవన్నీ విన్న తర్వాత మన బాధ్యత ఏంటనేటువంటి ప్రతి ఒక్కరు కూడా గుండెల మీద చేసుకుని ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. ఎందుచేతంటే ఈనాడు పత్రికా విలేకరుల గురించి కూడా చెప్పారు. పత్రికా విలేకరులు బయట వాళ్ళు కాదు, ఈ ప్రజల్లో ఒకరు. ఈ సమాజానికి న్యాయం జరిగితే వాళ్ళకు కూడా న్యాయం జరుగుతుంది. సమాజంలో ఉండేటువంటి ఈ అసమానతలు పోవడం కానీ, లేకపోతే ప్రాంతాలు అభివృద్ధి జరగడం కానీ, అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలని అనుకోవడం కానీ, ఇవన్నీ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు, చేయవలసినటువంటి కార్యక్రమాలు. చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి ఈనాడు చేయకుండా పోలీసు రాజ్యాన్ని స్థాపించినటువంటి ఘనత ఒక జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది. ఈ పోలీసు రాజ్యం వల్ల ప్రజలు నష్టపోతారు, మన ప్రాంతాలు నష్టపోతాయి. ఎంచేతంటే పోలీసు రాజ్యంతో చేయాలనుకునేటువంటి వాళ్ళకి ప్రపంచ చరిత్రలో చాలా గుణపాఠాలు జరిగాయి. ఒకరికి కాదు, ఇంచుమించు నియంత్ర పరిపాలన చేసేటువంటి వాళ్ళందరూ కూడా చివరికి సూసైడ్ చేసుకునేటువంటి పరిస్థితి కూడా వచ్చింది ఆ సందర్భాల్లో. నేను చాలాసార్లు చెప్పాను, హిట్లరు ప్రపంచాన్ని ఏలుకోవాలనుకునేవాడు, ప్రపంచం అంతా నా గుప్పిట్లో ఉండాలనుకునేవాడు. ఆ విధంగానే సెకండ్ వరల్డ్ వార్లో, రెండవ ప్రపంచ యుద్ధంలో అతను, అదేవిధంగా ముసోలిని ఇటలీకి సంబంధించిన అతను ఒక ఫ్యాసిస్ట్, వీళ్ళిద్దరు కలిసి ఈ ప్రపంచాన్నే దోచేద్దామని అనుకునేటువంటి ప్రాంతాల్లో ఆ రోజున రెండవ ప్రపంచ యుద్ధంలో వీళ్ళు ఓడిపోయారు. అదేవిధంగా హిట్లర్కు ఒక పేపర్ ఉండేది, ది అటాక్ అనే పేపర్. ఆ పేపర్ హిట్లర్ తప్పు చేసినా మంచి చేసినట్టు రాసేవారు. ఈరోజు మన సాక్షి రాసినట్టు ఇవాళ దయ్యన్ పోత్రి గారు ఉన్నాడు ఇక్కడ. ఆయన ఏమైనా మాట్లాడుతుంటే ఓపెన్గా మాట్లాడతాడు. నేను మాట్లాడితే ఆయన మీద 2 కేసులు పెట్టారు. ఒకసారి కేసు కట్టి కేసు బెయిల్ వచ్చింది, మళ్ళీ నేను కోర్టుకి వెళ్తుంటే మళ్ళీ కేసు పెట్టారు, మళ్ళీ బెయిల్ వచ్చింది. ఇంట్లో పెళ్ళి ఉంది ఇప్పుడు. ఇలాగ అవ్వకుండా బెదిరించే పరిస్థితి ఉంది ఇవాళ. అందరి మీద, ఒకరి మీద కాదు అందరి మీద ఇలా కేసులు పెట్టే పరిస్థితి ఇవాళ ఉంది. కేసులు అంటే చచ్చిపోవట్లేదు. మేము కూడా ఇదివరకు కేసులను చచ్చిపోవడం, ఇప్పుడు ధైర్యంగా ఉన్నాం. మేమే కాదు, మీరు కూడా ఉన్నారు. ఎందుకంటే ఇవాళ మొదట ఈ రాష్ట్రంలో కేసులు పెట్టే ఎమ్మెల్యే ఎవడున్నాడు? మీ ఎమ్మెల్యే ఫస్ట్ ఈ జిల్లాలో తగిలింది పత్తిపోడి ఎమ్మెల్యే, తర్వాత తూనె ఎమ్మెల్యే. ఇద్దరు ఇద్దరికి పని ఏమీ లేదు.